అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ రోబో ఇనాగరేషన్కి ముఖ్య అతిథిగా వచ్చిన వెంకయ్యనాయుడు గారికి, 13వ ఉపరాష్ట్రపతి, అట్లాగే బంధుమిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మనం సుశీత కాలం నుంచి చూసుకున్నట్టయితే కొన్ని దశాబ్దాలుగా ఓపెన్ సర్జరీ చేయటం అనేది జరుగుతుంది. అయితే ఓపెన్ సర్జరీలో పెద్ద గాటు చేయటం వల్ల పేషెంట్కి కొంచెం నొప్పి, అట్లాగే బ్లీడింగ్ ఎక్కువ అవటం, ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండటం, పని లేకుండా ఎక్కువ రోజులు ఉండటం, అట్లాగే కాంప్లెక్స్ సర్జరీలు చేయకపోవటం లాంటివి కొన్ని డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. 1990లో లాప్రోస్కోపీ రావడం ద్వారా 1 సెంటీమీటర్ గాటుతోనే పరికరాలన్నీ లోపల పంపించి చాలా వరకు ఈ డిసడ్వాంటేజెస్ అన్నింటినీ అరికట్టగలిగాం. అయితే లాప్రోస్కోపీలో ఓన్లీ లిమిటెడ్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఉండటం వల్ల ఓపెన్ సర్జరీలో చేసే ఎఫిషియన్సీ అనేది లాప్రోస్కోపీలో లేదు. అట్లాగే లాప్రోస్కోపీలో మన ఈ కాంప్లెక్స్ సర్జరీస్ ఎక్కువసేపు చేసే సర్జరీస్ లాప్రోస్కోపీలో చేయలేము. 2000 సంవత్సరంలో ఈ రోబోట్, సర్జికల్ రోబోట్ అనేది కనుగొనడం జరిగింది. రోబోట్ అనేది సర్జరీలో కాదండి, ఇతరేతరాల చోట్ల కూడా ఈ రోబోట్ అనేది ఉపయోగించారు. మార్స్లో, మూన్లో మన మనిషి భూమి మీదే ఉండి రోబోట్ సహాయం ద్వారా మట్టి శాంపిల్స్ తీయటం లేదా వేరే వేరే పనులు ఈ రోబోట్ సహాయంతో, అంటే ఒక కట్టు బానిసలాగా రోబోట్ను ఉపయోగించి పనులు చేయటం అనేది జరిగింది. అట్లాగే హెవీ మెటల్ ఇండస్ట్రీస్లో బాగా హీట్ ఎక్కువ ఉండే చోట, మనిషి వెళ్ళలేని చోట రోబోట్ను పంపించి మనకి రోబోట్ సహాయంతో పనులు చేయించుకోవడం జరిగింది. అట్లాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో పెద్ద పెద్ద బరువులు ఎత్తాల్సిన చోట ఈ రోబోట్ సహాయంతో చేయటం జరిగింది. నాసా వారు ఒక మంచి సదుద్దేశంతో సోల్జర్స్ బ్యాటిల్ ఫీల్డ్లో గాయాలైన తర్వాత అక్కడికి సర్జన్ వెళ్ళి ఆపరేషన్ చేసే పని లేకుండా ఈ రోబోట్ ద్వారానే ఆపరేషన్లు బ్యాటిల్ ఫీల్డ్లో చేసేటట్టు నాసా వారి ఫండింగ్తో సర్జికల్ రోబోట్ అనేది కనుగొనడం జరిగింది. అందరికీ అపోహ ఏంటంటే రోబోట్ అంటే రోబోట్ దానంతటి కదే ఇంటెలిజెన్స్తో సర్జరీ చేస్తుందని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. నిజానికి ఈ రోబోట్ అనేది మాస్టర్ స్లేవ్ సిస్టమ్, అంటే సర్జన్ను తన ఇంటెలిజెన్స్తో రోబోట్ని ఒక కట్టు బానిసలాగా ఉపయోగించి సర్జరీ చేయటం అనేది జరుగుతుంది. సో ఈ రోబోటు మనకి పేషెంట్ పక్కన 8 మిల్లీమీటర్స్ ఇన్సిషన్తో, ఘాటుతో మనకి చేతుల్లాగా రోబోట్కి కూడా ఆర్మ్స్ అనేవి ఉంటాయి. ఆ ఆర్మ్స్ ఆ చిన్న ఘాటు ద్వారా లోపలికి, పేషెంట్ పొట్ట లోపలికి వెళ్తాయి. సర్జన్ను పేషెంట్ పక్కన ఉండాల్సిన అవసరం లేదు, సర్జన్ దూరంగా కూర్చుని వాటిని తన ఇంటెలిజెన్స్తో కట్టుబానిసలాగా ఉపయోగించి సర్జరీ చేయటం అనేది జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ 3D విజన్, మన సినిమాలు చూసినట్టయితే 3D విజన్లో ఆ డెప్త్ పర్సెప్షన్ బాగుంటుంది, అట్లాగే ఈ రోబోట్లో కూడా 3D విజన్ ఉంటుంది. మనం చెయ్యి ఒక లిమిట్లోనే మనం మూమెంట్ అనేది చేయగలుగుతాం. రోబోట్ 360 డిగ్రీస్ బొంగరాలాగా తిరుగుతుంది, అట్లాగే 7 డిగ్రీ స్కేల్ ఆఫ్ మోషను ఇట్లా ఉండటం వలన మనకి ఆ లోపల టిష్యూని కట్ చేసినప్పుడు కానివ్వండి, డిసెక్ట్ చేసినప్పుడు కానివ్వండి, ఎనర్జీ వాడినప్పుడు కానివ్వండి, లేజర్ ఎనర్జీ ఇంకా యాక్యురేట్గా, ప్రెసైజ్గా, అంటే ఇంకా పర్ఫెక్ట్గా సర్జరీ చేయడానికి ఉపయోగం ఉంటుంది. అట్లాగే ఈ టెక్నాలజీని ఉపయోగించి మనం ఫాస్ట్గా కూడా సర్జరీ చేయొచ్చు. ఇప్పుడు లాప్రోస్కోపీలో గంటలో అయ్యే సర్జరీ రోబోట్లో 20 నిమిషాల్లో అయిపోతుంది. అట్లాగే చాలా కాంప్లెక్స్ సర్జరీస్లో స్పెషల్గా ఎక్కువసేపు సర్జరీ చేసినప్పుడు అలసట అనేది ఉంటుంది, రోబోట్కి అలసట అనేది ఉండదు. 3-4 మనుషులు కలిసి సర్జరీ, అంటే ఒక సర్జను, అసిస్టెంట్ సర్జను, సిస్టర్లు 4 కలిపి చేసే సర్జరీని రోబోట్కి 2 ఆర్మ్స్ కాదు, మొత్తం 4 ఆర్మ్స్ ఉన్నాయి. ఎవరి సహాయం లేకుండా రోబోట్ సహాయంతోనే ఒక్క సర్జన్ను చక్కగా కూర్చుని కుర్చీలో అసలు అలసట లేకుండా, ఈ రోబోట్కి అసలు అలసట ఏదో ఉండదు, అలసట లేకుండా మనం సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ కాంప్లెక్స్ సర్జరీస్ అన్నీ కూడా దీని ద్వారా చేయగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే, ఎక్కువసేపు సర్జరీ చేసిన తర్వాత కొంతమందికి సర్జన్కి షేకింగ్ ఉంటుంది, అట్లాగే ఏజ్ పెద్ద కొద్దీ సర్జన్స్కి కొంతమందికి ట్రెమ్మర్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా మన రోబోట్ ద్వారా ఈ ట్రెమ్మర్స్ అనేవి లేకుండా స్మూత్గా సర్జరీ అయిపోయేలాగా మనం చేయగలుగుతాం. అట్లాగే మనకి పేషెంట్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే, చిన్న ఘాటు ద్వారా ఇన్సిషన్ చేస్తాం వల్ల పేషెంట్కి పెయిన్ అనేది ఉండదు, అట్లాగే ఫాస్ట్గా సర్జరీ చేయటం వల్ల మనం పేషెంట్కి పెయిన్ లేకుండా, ఇన్ఫెక్షన్ లేకుండా తొందరగా రికవరీ అవుతారు. మనకి యాక్యురసీ డెవలప్ అవటం వల్ల మేజర్ రక్తనాళాల దగ్గర సర్జరీ జాగ్రత్తగా చేయటం వల్ల బ్లీడింగ్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది, అసలు పేషెంట్కి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం అనేది ఈ రోబోటిక్ సర్జరీలో చూడం. పేషెంట్కి రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత అదే రోజు లేదా 1-2 రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది, అదే లాప్రోస్కోపీలో 3-4 రోజులు, ఓపెన్ సర్జరీలో 7-10 రోజుల దాకా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ 1 వారం 10 రోజుల్లో తను ముందు చేసుకునే పని తను చేసుకోగలిగేలాగా, అంటే అర్లీ రిటర్న్ టు వర్క్ అనేది పాసిబిలిటీ అనేది ఉంది. మనం ఈ రోబోటు స్పెషల్గా ఈ హాస్పిటల్లో
మగవాళ్ళు అతి కామన్ క్యాన్సర్ అయిన ప్రాస్టేట్ క్యాన్సర్ అర్లీగా డిటెక్ట్ చేసినట్టయితే ఈ రోబోట్ను ఉపయోగించి చాలా మంచి సర్జరీ చేయొచ్చు. అట్లాగే కిడ్నీ క్యాన్సర్లో మనకి కిడ్నీ క్యాన్సర్ వచ్చినప్పుడు కిడ్నీ మొత్తం తీసే పని లేకుండా జస్ట్ ఆ క్యాన్సర్ వరకే తీసి కిడ్నీ కాపాడగలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే లేడీస్లో అతి కామన్గా జరిగే సర్జరీ గర్భసంచి ఆపరేషన్ కూడా ఆ పెల్విక్ ఆర్గాన్ అవటం మూలన లాప్రోస్కోపీలో కష్టం కాబట్టి ఈ రోబోట్ను ఉపయోగించి సర్జరీ చేసి అదే రోజు లేదా 24 గంటల్లో మామూలుగా ఇంటికి పంపించే అవకాశం కూడా జరుగుతుంది. ఇప్పుడు రాను కొన్ని రేర్ కేసెస్ కాంప్లెక్స్ కేసెస్ మనం చేయాలన్నప్పుడు ఇదివరకు టైంలో ఏం చేసేవాళ్ళంటే ఫారెన్ వెళ్ళి నేర్చుకుని రావటం, దానిలో మెలకువలు ఎక్స్పర్ట్ సర్జన్ దగ్గర నేర్చుకుని రావటం లేదా ఎక్స్పర్ట్ సర్జన్ పిలిపించుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు టెలీ రోబోటిక్ సర్జరీ అంటే మనం ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా మన సర్జికల్ కన్సోల్ని ఎక్కడో వేరే దేశంలో ఉన్న కన్సోల్ ద్వారా కనెక్ట్ చేసి వాళ్ళ గైడెన్స్లో మనం సర్జరీ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఫ్యూచర్లో మనం అక్కడ ఉన్న సర్జన్ కూడా ఆపరేషను కొన్ని కొన్ని స్టెప్స్ వాళ్ళ ద్వారా చేయించే అవకాశం కూడా తొందరలో రాబోతుంది. ఈ అడ్వాంటేజ్ అన్ని గుర్తించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు రోబోటిక్ సర్జరీ అనేది ఇండియాలో ఏ ఇన్సూరెన్స్ ఉన్న పేషెంట్కైనా సరే కంపల్సరీగా ఇవ్వాలని కూడా ఒక లా పాస్ చేసింది. మన హాస్పిటల్లో ఈ రోబోట్ ఉండే ప్రత్యేకం ఏంటంటే ఈ రోబోట్ సర్జరీ అనేది ఫ్యూచర్ కాదండి, ఆల్రెడీ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ. దాదాపుగా 2000 సంవత్సరాలనే స్టార్ట్ అయింది. మన ఇండియాలో 2010లో ఫస్ట్ టైము ఈ రోబోట్ పెడతామనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 100 రోబోట్ల దాకా ఇండియాలో జరిగినాయి. ఇది ప్రూవెన్ టెక్నాలజీ. చాలా సర్జరీస్లో చాలా రకాలుగా స్పెషల్లీ కాంప్లెక్స్ సర్జరీస్లో ఉపయోగిస్తాం జరుగుతుంది. అయితే మన హాస్పిటల్లో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు దాకా ఉన్న రోబోట్లన్నీ టైర్ 1 సిటీస్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లోనే అవైలబుల్గా ఉండేది. ఆంధ్రప్రదేశ్లో ఈ టెక్నాలజీ ఈ పలానా డావిన్సీ ఎక్స్ సర్జికల్ రోబోట్ అనేది మొట్టమొదటిసారిగా పెడుతున్నాం. దేశంలోనే టైర్ 2 సిటీస్లో అందులో ఇట్లా ఇండివిజువల్ హాస్పిటల్స్ ఫ్యామిలీ రన్ హాస్పిటల్స్లో ఈ రోబోట్ అనేది దాదాపుగా మనం మొదటిసారే లాంచ్ చేశామని చెప్పుకోవాలి. అది మన హాస్పిటల్లో రోబోట్ లాంచ్ చేయటం అనేది ప్రత్యేకం. అందులో ఇంత స్పెషల్ అకేషన్కి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు 13వ ఉపరాష్ట్రపతి గారు లాంచ్ చేయటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.